మిద్యానీయుల మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళాలి. ఇదిగో దేవుడు నాకు తోడైండి నడిపిస్తానని చెప్పేసి అన్నాడు. మిద్యానీయుల చేతిలో నుండి మన ప్రజలందరినీ దేవుడు విడిపిస్తానన్నాడు. ఎంతమంది మిద్యానీయుల మీద యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారో చెప్పండి. అంటే 32,000 మంది వచ్చారంట. ఎంతమంది? 32,000 మంది. కత్తి పట్టుకోవడం రానోడు కూడా, యుద్ధం చేయడం రానోడు కూడా బయలుదేరి గబగబా గబగబా వచ్చేసాడు. మీలో ఎంతమంది పాస్టర్లు అవటానికి సిద్ధంగా ఉన్నారు రండి అంటే దాదాపు అందరూ వచ్చేస్తారు. ఏమనుకో బాగండి, అందరూ వచ్చేస్తారు. అందరికి ఇష్టమే యుద్ధం చేయటం అంటే, అందరికి ఇష్టమే. కానీ దేవుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, మీలో ఎవరికైనా కానీ భయం ఉంటే, చచ్చిపోవటానికి చావుకి ఎవరికైనా భయం ఉంటే మీరు వెనక తిరిగిపోండి అన్నాడు. ఎంతమంది వెళ్ళిపోయారు? 32,000 మందిలో 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. వింటున్నారా? దైవ సన్నిధిలోకి వచ్చి బ్యాప్తిజం తీసుకునేటప్పుడు మీరు ప్రమాణాలు చేస్తారు. ఏమని ప్రమాణం? ఎవరైనా ఒకళ్ళు చెప్తారా, చెవులారు మీ మాటలు విందామని ఆలోచన ఆశ. ఏమని? చివరికి ప్రాణం పెట్టవలసి వచ్చిన ప్రభువా, నీ కొరకు నమ్మకమైన సాక్షిగా నేను ఉంటానయ్యా అని. అవునుగా, చక్కగా ప్రమాణాలు చేస్తారు. చాలా మంచిదే. నిజంగా దేవుని కొరకు ప్రాణం పెట్టవలసిన పరిస్థితి వస్తే, ఎవరైనా చనిపోయినప్పుడు బంధువులు కూర్చొని ఏడుస్తారు, ముఖ్యంగా ఆడవాళ్ళు. అమ్మ స్త్రీలందరూ మీరందరూ మంచోళ్ళు, మళ్ళీ నా మీద రాబాకండి. ఏమని ఏడుస్తారంటే, సపోజ్ వాళ్ళ కుమారుడు చనిపోయాడు అనుకో, అయ్యా నా ప్రాణం అన్నా పోసుకు, నువ్వు బతికితే బాగుండు, నేను చచ్చి నువ్వు బతికితే బాగుండు అని చెప్పి అనుకుంటా అక్కడ ఏడుస్తూ ఉంటారు. గబక్ నా పిల్లోళ్ళు లేచి, అమ్మ నువ్వు చచ్చిపో నేను బతుకుతాను అనడానికి ఏం చేస్తారు? ఏం చేస్తారండి? గబక్ నా పిల్లోడు అక్కడ అక్కడ పడుకోబెడతారు కదా, ఏ ఫ్రీజ్ బాక్స్లో ఇక్కడ గబక్కని పిల్లోడు లేచి కూర్చొని, అమ్మ నువ్వు చచ్చిపో అమ్మ నేను బతుకుతానమ్మా అన్నాడు అనుకో, ఏదో ఊరికే అంటే ఏంట్రా నువ్వా, మాట వరుసకన్నాను నేను అంటారు కదా. మరి మన ప్రమాణాలు కూడా అలాగే ఉన్నాయేమో. దేవుని కొరకు ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు, లేదని భక్తిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇలాగే ఉంటున్నాయేమో. ఎవడైనా చావుకు భయపడితే మీరందరూ వెనకపోండి అంటే, 32,000 మందిలో 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. మిగిలింది ఎంతమంది ఇప్పుడు? అందరికి లెక్కలు వచ్చాను నేను అనుకుంటున్నా. ఎంతమంది మిగిలారు? 10,000 మంది మిగిలారు. ఈ 10,000 మంది కూడా కరెక్ట్ కాదని దేవుడు అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడంటే, ఈ 10,000 మందిని చక్కగా నీ తీసుకొని ఒక నీటి ఓట దగ్గర తీసుకురమ్మన్నాడు. చక్కగా నీళ్లు ఉన్న ఒక చిన్న చెరువు లాంటి దాని దగ్గర తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అందరూ మోకాళ్ళు ఊని కుక్క గతికినట్టు నీళ్లు గతకాలని చెప్పాడు. ఎలాగో తెలుసా? బాబు నా వైపు చూడు, అది కూడా నా వైపు చూడాలి, రా దగ్గరికి రా గవకన. ఏం చేయాలంటే, మోకాళ్ళు ఊని, అందరు నా వైపు చూడండి జాగ్రత్తగా, ఇలా మోకాళ్ళు వేసి చూస్తున్నారా, అందరు ఇలా మోకాళ్ళు వేసి చేతులు కింద పెట్టుకొని కాదు వెనక్క పెట్టుకొని కుక్క గతికినట్టు నీళ్లు గతకాలి. కుక్క నీళ్ళు ఎలా తాగిద్ది? అలా నీళ్లు తాగాలి. ఎంతమంది వీళ్ళు? 1,000 మంది. 10,000 మంది. 10,000 మంది ఇలాగ మోకాళ్ళు ఇలా నీళ్లు తాగాలి. అలా నీళ్లు తాగుతూ ఉన్న క్రమంలో అలా వంగినోళ్ళు వంగినట్టుగా బొక్క బోర్లు పడిపోయారు. విజయన్న మొన్న పడిపోయాడు వాళ్ళింట్లో, ఏనా బ్యాలెన్స్ ఆక పడిపోయాడు. అట్లాగే ఎంతమంది పడిపోయారు? 9,700 మంది పడిపోయారు. 10,000 మందిలో 9,700 మంది బొక్కబారులకు పడిపోయారు. కొంతమంది ఏం చేశారు వీళ్ళల్లో, ఇలాగ నాలుగు ఎంతసేపు తాగుతాను చక్క చేతులతో తీసుకుని నీళ్ళు తాగేశారు. ఇలా కొంతమంది చేశారు. చూశాడు 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 దేవుడు. వీళ్ళందరూ చూసిన తర్వాత ఎవరైతే కరెక్ట్గా చెప్పిన విధంగా కుక్క గతికినట్టు నీళ్లు గతికారో వాళ్ళను ఒక గ్రూప్ చేసి పక్కన పెట్టమన్నాడు. పడిపోయిన వాళ్ళందరిని గ్రూప్ చేసి ఒక పక్కన పెట్టమన్నాడు. పడిపోయిన వాళ్ళేమో 9,700 మంది, కరెక్ట్గా చేసిన వాళ్ళు 300 మంది. ఈ 9,700 మంది కూడా పంపించే అన్నాడు. అనేక మంది పిలువబడ్డారు, ఏర్పరచబడిన వారైతే కొద్దిమందే.
అందరు రక్షింపబడటానికి దేవుని బిడ్డలుగా పిలువబడ్డారు, కానీ వీళ్ళలో దేవుని కొరకు నిలవబడి యుద్ధం చేసేవారు, అనగా దేవుని సేవకులుగా తీర్చిదిద్దబడేవాళ్ళు కొందరే, అందరు కాదు కొంతమంది. 32,000 మంది వస్తే వాళ్ళని ఎంతమంది మిగిలారు? 300 మంది మిగిలారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ 300 మంది చేతికి ఆ మిద్యానీయులు నేను అప్పచెప్పబోతున్నాను, బయలుదేరండి అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని కొరకు పరిచర్య చేయటానికి సిద్ధపడేటప్పుడు ప్రతి వ్యక్తి ఏదొచ్చిన దానికి ఎదురాడి పోరాటానికి సిద్ధపడాలి. ఏ శ్రమ వచ్చినా ఎదురాడి పోరాటానికి సిద్ధపడాలి. దేవుని పరిచర్యలో నేను దిగిన తర్వాత, ఇదిగో ఈ శ్రమ వస్తే నేను వెనక వెళ్ళిపోతాను, ఈ బాధ వస్తే నేను వెనక వెళ్ళిపోతాను, ఈ శోధన వస్తే నేను వెనక వెళ్ళిపోతాను, ఇదిగో మా అమ్మ నాన్న ఒప్పుకోవట్లేదు, మా భార్య ఒప్పుకోవట్లేదు, మా పిల్లలు ఒప్పుకోవట్లేదు, ఇవన్నీ కుదరో. 300 మందే మిగిలారు. దేవుని పరిచర్య చేయటానికి, యుద్ధము చేయటానికి సిద్ధపడిన వాళ్ళు 300 మందే. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఆ యుద్ధము చేయటం కూడా ఒక క్రమ పద్ధతినే దేవుడు చేపించాడు. వింటున్నారా? ఆ యుద్ధము చేయటం కూడా క్రమ పద్ధతిలో దేవుడు చేపించాడు. ఎలాగా? వాళ్ళందరూ ఏం చేయాలి? వారికి కొన్ని వస్తువులు ఇచ్చాడు. 1, చేతిలో ఒక దివిటి, మరొక చేతిలో ఒక క్షమించండి చేతిలో ఒక కుండ, ఆ కుండ లోపల ఒక దివిటి, మరొక చేతిలో బోర. 3 ఇచ్చాడు. యుద్ధానికి వెళ్ళేవాడు కావాల్సింది ఏంటి? కత్తి, డాలు కావాలి. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటి? కొండ లోపలేమో దివిటి, అలాగే ఒక బోర. ఇదేందిరా, ఇంత కష్టపడి మమ్మల్ని ట్రైనింగ్ చేయించి, ఇదిగో అనేక మంది ఉంటే 10,000 మంది ఉంటే వేల ముందు వాక్యం చేయించకుండా ఆ బురదగా ఉన్న రోడ్ల వెంబడి తిరిగి ఆళ్ళకాళ్ళకి మైక్ పట్టుకుని సువార్త చెప్పమంటాడా? ఎక్కడో సౌండ్ వస్తుంది, మైక్ ఏదో కదిలిందమ్మా. నేను చెప్పేది వింటున్నారా? ఆలకిస్తున్నారా? నేను చక్కగా బైబిల్ ట్రైనింగ్ అయిపోయాను, ఇదిగో 6 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో అన్ని విషయాలు చక్కగా నేర్చుకుంటే, మీరేమనుకున్నట్టు ఒక మాట, నేను కూడా అట్లాగే అనుకున్నా. ఇదేందిరా నాయన, బైబిల్ కాలేజీలో చక్కగా మాస్టర్ ఆఫ్ డివినిటీ చేసాము, మాస్టర్ ఆఫ్ థియాలజీలో మళ్ళీ సైకాలజీ ఒకటి యాడ్ చేసుకొని చేసాము, ఇన్ని చేసిన తర్వాత ఏదన్నా ఒక మంచి బైబిల్ కాలేజీలో ఒక మంచి లెక్చరర్గా సెటిల్ అవుదాం అనుకుంటే, ఆ మంచి లెక్చరర్గా ఉన్నప్పుడు వాళ్ళు బోల్డ్ అని ఫెసిలిటీలు ఇస్తారు. అవన్నీ చేసుకుందాం అనుకుంటే తీసుకొచ్చి ఏర్పడేసాడండి మా నాన్నగారండి, ఈ పరిచయం చేయాలరా, దేవుడు నిన్ను దీనికి ఏర్పరిచాడు అంటాడు ఏంటని చెప్పి చాలా బాధపడ్డా నేను. ఫీల్ అవటం కాదురా బాబు, దేవుడు ఏదైతే అదే చేయాలరా బాబు అన్నాడు. లేదమ్మో కుదరదేమో అనుకున్నా నేను. అలాంటి సందర్భాల్లో ఎన్నోసార్లు నాలో నేను వేదన పడ్డాను. భూషణ అయ్య గారు కూడా అన్నారు, అయ్యా నాతో పాటు వచ్చే అయ్యా, నాతో పాటు వచ్చే అయ్యా, నిన్ను తీసుకెళ్తానయ్యా, నేను తిప్పుతానయ్యా అని చెప్పి చాలా విషయాలు చెప్పారు ఆయన. మరి ఎందుకో వెళ్ళలేదు. అయితే ఇన్ని విధాలుగా అనుకున్నప్పుడు చక్కగా యుద్ధం చేయడానికి వీరు సిద్ధపడిన తర్వాత వీరి చేతికి ఏమిచ్చాడు? ఒక బోర, ఒక కుండ, దాని లోపల దివిటి ఇచ్చి ఇప్పుడు మీరు యుద్ధం చేయటానికి వెళ్ళండి అని చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత వాళ్ళు ఎలాగ యుద్ధం చేశారు మీకు అందరికీ బాగా తెలుసు. వారి యుద్ధమునకు బయలుదేరి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ గుంపులు వారి చుట్టూ వారందరూ ఆ మిథ్యానీయులు వారి చుట్టూ వాళ్ళు చేరిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారు? బోరను గట్టిగా వదండి అన్నాడు. గట్టిగా బోరను ఊదారు. ఊదిన తర్వాత ఆ కొండలను పగలగొట్టండి అన్నాడు. ఆ దివిటి ఉన్న కొండలను పగలగొట్టారు. పగలగొట్టి ఇప్పుడు మీరు కేకలేయండి అన్నాడు. ఏమని? యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. బైబిల్ గ్రంథంలో ఉంది 20వ వాక్యం 7వ అధ్యాయము. అట్లు ఆ గుంపు వారు బోరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతిలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేశారు. ప్రైజ్ ది లార్డ్. దీనికి అర్థం ఏమిటంటే, కొన్ని వ్యాఖ్యానాల్లో రాయబడింది, ఇదిగో మేము మీ మీదకి యుద్ధముకు వస్తున్నాం, యెహోవా ఖడ్గము చేత వస్తున్నాం, గిద్యోను ఖడ్గము చేత వస్తున్నాం, దేవుని చేత ఏర్పరచబడిన దేవుని సేవకుని యొక్క ఖడ్గము చేత వస్తున్నామని రాయబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా.
వారు ఆ విధంగా సిద్ధపడి ఆ మిద్యానీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళల్లో వాళ్ళు భయపడిపోయి ఒకళ్ళు ఒకళ్ళు పొడుచుకొని చచ్చిపోవడం మొదలెట్టారు. వాళ్ళల్లో ఒకళ్ళు వాళ్ళకు పొడుచుకొని చచ్చిపోవడం మొదలెట్టారు. హల్లెలూయా హల్లెలూయా. ఆ విధంగా వారందరిపైన గొప్ప ఆధిక్యాన్ని ఇచ్చి దేవుడు మిద్యానీయులందరి మీద అధికారం ఇచ్చి జయమునిచ్చి నిలబెట్టి ఆయన సాక్షిగా ఉంచుకున్నాడు. హల్లెలూయా. ఎంతమందో తెలుసు ఈ మిద్యానీయులు? 135,000 మంది. ఎంతమంది? 135,000 మంది మిద్యానీయులని ఎంతమంది చంపేశారు? 300 మంది యుద్ధం చేసి గెలిచేశారు. హల్లెలూయా.